అత్త గారు ఇవ్వండి, నన్ను మీరు ఒక్కరే గుర్తించారండి. ఇవి మీకు కాదండి, ఇందులో కుంకుమ పూ కలిపాను, ఇవి రజనీకి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను, మీకు తర్వాత ఇస్తాను. రజనీకే? సరే సరే ఇవ్వండి ఇవ్వండి, పోండి. పాలల్లో కుంకుమ పువ్వా? ఇదేదో మనకు ఉపయోగపడుతుందేమో. అమ్మ రజని, కుంకుమ పువ్వు కలిపి పాలు తెచ్చాను, తాగేసి పడుకో. నీకెందుకమ్మా ఈ శ్రమ? ఇందులో శ్రమేముందిరా? పుట్టబోయే నా మనవడి కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా? అయినా ఇప్పుడు మనం ఎంత బాగా చూసుకుంటే పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతాడు. అమ్మ రజని, పాలు తాగేసి పడుకోమ్మా. సరే అత్తయ్య. కృష్ణ, ఏందక్క ఏం చేస్తున్నావు? గుండి ఊడిపోతే కుట్టుకుంటా ఉన్నానక్క. పాపం, ఈ పని నువ్వే చేసుకుంటున్నావా? అవునా, ఇందులో పాపం ఏముండదక్క. మరి లేకపోతే ఇల్లరికొప్ప అల్లుడివి, అందరూ నిన్ను చులకన చేస్తున్నట్టు అనిపించట్లేదు? చులకన చేస్తా ఉన్నారా? ఎవరా? ఈ ఇంటికొచ్చిన కొత్తలో ఎలా ఉండేవాడివి? ఎట్టుండేవాడినే? అల్లుడు అల్లుడు అంటూ అరగంటకు రకం వండి పెట్టేవారు. ప్యాంటు వేయడానికి కూడా ఇద్దరు పనివాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడేమో షర్టుకి గుండి ఊడిపోతే కుట్టేవాడు కూడా లేడు. అవునక్క, నువ్వు చెప్పేది నిజమే. ఏం చేస్తావు? ఇంత చెప్పాక కూడా కుట్టుకుంటూ కూర్చుంటావేంటయ్యా? ఏం చేయమంటావు ఒకైతేనా? రెస్పెక్ట్ కోసం రాస్తారోకోలు చేసే వంశం మీది, అలాంటిది నువ్వేంటి? గమ్మున కూర్చొని గుండీలు కుట్టుకుంటున్నావు. ఇప్పుడు అర్థమైంది అక్కనక్క. చూడు, ఇప్పుడు చెప్తా చూడు. ఎక్కడ ఏంటి అరిచారా? లేదే, పిలిచాను. కాదు కాదు, అరిశాను. అర్ధరాత్రి అరుపులు ఎందుకు? ఎందుకంటే ఇక్కడ నాకు రెస్పెక్ట్ కనబడడం లేదు. అయితే వెళ్ళి వెతుక్కోండి. దానికి ఇలా గోల్ చేయడం ఎందుకు? ఇదిగో ఇటువంటి అడ్డదిడ్డమైన ఒకటే వద్దంటున్నాను నేను. మీకేం కావాలి అల్లుడు గారు? నాకు రెస్పెక్ట్ కావాలి అత్తయ్య గారా? ఈ ఇంట్లో నాకు రెస్పెక్ట్ తగ్గిపోతా ఉండదు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా ఇట్టయితే. అయ్యో, దీనికి అలిగితే ఎలా చెప్పండి? ఇప్పుడు ఏం చేస్తే మీకు రెస్పెక్ట్ దొరుకుతుంది? చొక్కా గుండి. కాదు కాదు, ఈ చొక్కా గుండి కుట్టాలి. ఓ, ఇంతే కదా? నేను కుడతాను, ఇటు ఇవ్వండి. తీసుకోండి. సింహపురి సింహం ఏడా.